హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఈరోజు టాపిక్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్, జనవరి నుండి జూన్ వరకు ఉన్న కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఆల్రెడీ పార్ట్ వన్ అయితే చేయడం జరిగింది, ఇది పార్ట్ టూ. ఆ పార్ట్ వన్ ఎవరైనా చూడకపోతే ఆ పార్ట్ వన్ ఒకసారి చూడండి. ఈరోజు 100 బిట్లు డిస్కస్ అయితే చేస్తాము. వీడియోని లాస్ట్ దాకా చూడండి, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే చూడండి, ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో వాళ్ళైతే స్కిప్ చేసేయండి. ఇక ఇంకో విషయం చెప్పాలి, కొంతమంది గ్రామ సచివాలయానికి సంబంధించి వాట్సాప్ గ్రూపులు అయితే క్రియేట్ చేయడం జరిగింది మన ఫ్రెండ్సే. ఆ వాట్సాప్ లింక్ గ్రూప్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, జాయిన్ అయిపోండి. ఆల్రెడీ ఎవరైనా వాట్సాప్ గ్రూపుల్లో ఉంటే జాయిన్ అవ్వద్దండి, వేస్ట్. ఇక నెక్స్ట్ చూసుకుంటే, ఈరోజు గ్రామ సచివాలయానికి సంబంధించి మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూసుకుందాము. ఇది దాదాపుగా 30 మార్కుల దాకా వచ్చే కరెంట్ అఫైర్స్. 30 మార్కుల వరకు మనకు కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయి. 75 మార్కులు జిఎస్ ఇచ్చారు కదా, దాంట్లో 30 మార్కుల పైగానే కరెంట్ అఫైర్స్ ఉంటాయి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. వీడియోని లాస్ట్ దాకా అయితే చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. అలాగే 50 రూపీస్ వచ్చే అప్లికేషన్ ఫ్రెండ్స్, 50 రూపీస్ వచ్చే అప్లికేషన్ కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. అది క్లిక్ చేసి 50 రూపీస్ ఇన్స్టెంట్గా అయితే మీ అకౌంట్లో యాడ్ అయిపోతాయి. ఇప్పుడు మన టాపిక్ని స్టార్ట్ చేసుకుందాము. న్యూఢిల్లీలో జరిగిన 5వ ఐలాండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ సమావేశంలో సీ ప్లేన్ ఆపరేషన్గా ఎంపికైన దీవి ఏది? షహీద్ ద్వీప్ ఐలాండ్, షహీద్ ద్వీప్ ఐలాండ్. 2 కోస్ట్ గార్డ్ జిల్లాల రాష్ట్రంగా ఆవిర్భవించిన తమిళనాడులో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం 2 కోస్ట్ గార్డ్ జిల్లాను ఎక్కడ ప్రారంభించింది? తూత్తుకుడి. ఆన్సర్ తూత్తుకుడి. నెక్స్ట్ చూసుకుంటే, డిజిటల్ ఇండియా అవార్డ్స్ ప్రకటించిన రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంత వెబ్రత్న విభాగంలో ప్లాటినం అవార్డు అందుకున్న ప్రభుత్వం త్రిపుర. ప్లాటినం అవార్డు అందుకున్న ప్రభుత్వం త్రిపుర. నెక్స్ట్ చూసుకుంటే, మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక శిక్షణ కలిగిన శునకాలను వినియోగిస్తున్న తొలి రాష్ట్రం బీహార్. శునకాలను దేనికోసం, మద్యం అక్రమ రవాణా అరికట్టేందుకు వినియోగిస్తున్న రాష్ట్రం చూసుకుంటే బీహార్. బీహారు వినియోగిస్తోంది శునకాలను. నెక్స్ట్ చూసుకుంటే, 12వ ద్వివార్షిక ఇంటర్నేషనల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఏరో ఇండియా 19ను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్కడ ప్రారంభించారు? బెంగుళూరు. ఎక్కడ ప్రారంభించారు? బెంగుళూరు. 12వ ద్వైపాక్షిక ఇంటర్నేషనల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఏరో ఇండియా 19ను రక్షణ మంత్రి సీతారామన్ ఎక్కడ ప్రారంభించారంటే బెంగుళూరులో స్థాపించడం జరిగింది. ఇక్కడే ఒక పెద్ద అగ్ని ప్రమాదం కూడా జరగడం జరిగింది ఫ్రెండ్స్. చాలా కార్లు, దాదాపుగా 300 కార్లు దాకా ఈ అగ్ని ప్రమాదంలో కాలిపోవడం జరిగింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది అవసరం లేదు అడగరు, జస్ట్ మీ రిఫరెన్స్కి బెంగుళూరు అని చెప్పి బాగా గుర్తుంటుంది అని చెప్పేదానికి చెప్తున్నాను. ఇక్కడ దాదాపుగా 300 నుండి 500 కార్లు అగ్ని ప్రమాదం. ఒక్క చిన్న సిగరెట్ ఎవరో ఒక గడ్డిలో వేయడం వల్ల అంటుకొని దాదాపుగా 300 నుండి 500 కార్లు దాకా కాలిపోవడం జరిగింది ఈ ఎగ్జిబిషన్ టైంలో. ఇక నెక్స్ట్ చూసుకుంటే, ఏరో ఇండియా 2019లో దేశీయంగా తయారైన యుద్ధ విమానం తేజస్కు కోపైలట్గా వ్యవహరించిన తొలి మహిళ. పీవీ సింధు. బాగా గుర్తుంటుంది చూడండి, మన పీవీ సింధు కోపైలట్గా అయితే వ్యవహరించడం జరిగింది ఏరో ఇండియా 2019లో దేశీయంగా తయారైన యుద్ధ విమానంలో. కోపైలట్ వచ్చి పీవీ సింధు. నెక్స్ట్ చూసుకుంటే, జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ఆవిష్కరించారు? న్యూఢిల్లీ. దేన్ని?
జాతీయ యుద్ధ స్మారకాన్ని, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు ఏవియేషన్ కాంక్లేవ్ 2019ను ఎక్కడ ప్రారంభించారు? న్యూఢిల్లీ. ఎవరు ప్రారంభించారు? సురేష్ ప్రభు. సురేష్ ప్రభు ఎవరు? పౌర విమానయాన శాఖ మంత్రి. బాగా గుర్తుపెట్టుకోండి. మహాత్మా గాంధీ జీవితం భావజాలం ఆధారంగా న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ఐఐసిలో 3 రోజుల పాటు జరిగిన ఉత్సవం పేరు వాట్స్ ఇన్ ద గార్డెన్. వాట్స్ ఇన్ ద గార్డెన్ ఐఐసి ప్రోగ్రాంలో 3 రోజుల పాటు జరిగిన ఉత్సవం పేరు వాట్స్ ఇన్ ద గార్డెన్. ఆసియాలో అతిపెద్ద బయోటెక్నాలజీ లైఫ్ సైన్సెస్ ఫోరం బయో ఏషియా 2019ను 16వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? హైదరాబాద్, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఆసియాలో అతిపెద్ద బయోటెక్నాలజీ లైఫ్ సైజ్ ఫోరం బయో ఏషియా. బయో ఏషియా అనేది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. బయో ఏషియా ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్, తెలంగాణలో జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2019 సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన యాప్ ఖేలో ఇండియా యాప్. అందరికీ తెలుసు కదా, చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఖేలో ఇండియా గేమ్స్ అందరూ చూసింటారు. ఖేలో ఇండియా గేమ్స్, ఖేలో ఇండియా గేమ్స్ అని అందరూ చూసింటారు. కేఐసి షార్ట్ ఫామ్ కూడా అడిగే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కేఐజి అంటే ఖేలో ఇండియా గేమ్స్. ఇది షార్ట్ ఫామ్స్లో కూడా అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఆల్రెడీ మనం చూడడం జరిగింది, గ్రూప్ 3 పేపర్లో రావడం జరిగింది, అలాగే పోలీస్ పేపర్లోనో ఏదో ఎస్ఐ పేపర్లోనో కూడా రావడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఖేలో ఇండియా గేమ్స్ సందర్భంగా నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్లో 2019 సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించిన యాప్ పేరు వచ్చి ఖేలో ఇండియా యాప్. దీని పేరు వచ్చి ఖేలో ఇండియా యాప్. భారత్తో ఇంటర్నేషనల్ సోలార్ ముసాయిదా ఒప్పందంపై సంతకం చేసిన 72వ దేశంగా ఆవిర్భవించిన దేశం ఏది అంటే అర్జెంటీనా. ఐసిటి ఇంక్యుబేటర్ వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఐసిటి ఇంక్యుబేటర్లు వ్యాపార కేంద్రం, ఐసిటి ఇంక్యుబేటర్ల వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే శ్రీలంక. ఆన్సర్ శ్రీలంక. ఈ సింపుల్గా మీరు ఇంక్యుబేటర్ అని చెప్పి ఇంక్యుబేటర్ వ్యాపారం అదొక్కటి గుర్తుపెట్టుకోండి, తెలిసిపోతుంది శ్రీలంక. నెక్స్ట్ చూసుకుంటే ప్రతిష్టాత్మక గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ సివిల్ మెరిట్ను స్పెయిన్ ప్రభుత్వం ఎవరికి ప్రదానం చేసింది? సుష్మా స్వరాజ్. ప్రతిష్టాత్మక గ్రాండ్ క్రాస్, గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ సివిల్ మెరిట్ను స్పెయిన్ ప్రభుత్వం, గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఈ పేరు స్పెయిన్ ప్రభుత్వం ఎవరికి ఇచ్చిందంటే సుష్మా స్వరాజ్. సుష్మా స్వరాజ్ ముందు ఫారెన్ మినిస్టర్గా ఉన్నింది కదా, ఫారెన్ అఫైర్స్, అప్పుడు ఇవ్వడం జరిగింది. సుష్మా స్వరాజ్కి ఆ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇదే బిట్ను సౌదీ యువరాజు అని ఎవరు అని చెప్పి కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ భారత్ హజ్ యాత్రికులు కోటాను 1.75 లక్షల నుంచి ఎంతవరకు పెంచారు? 2 లక్షలకు పెంచడం జరిగింది. 1.75 లక్షల మందికి మాత్రమే ముందు అనుమతి ఉండేది, ఇప్పుడు దీన్ని 2 లక్షలకు పెంచడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే
గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ను ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతం ఏది అని చెప్పి ఇవ్వడం జరిగింది. న్యూఢిల్లీ ఆన్సర్, గ్లోబల్ బిజినెస్ సమ్మిట్. గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ అంటే ఎక్కడ జరిగింది అంటే ఆతిథ్యం ఇచ్చింది న్యూఢిల్లీ. సింధు జలాల పంపకాన్ని ఏ దేశంతో నిలిపివేయాలని భారత్ తీర్మానించుకుంది? ఒకసారి ఆలోచించండి, మీకు తెలిసేమో ఆన్సర్ ఏమో చెప్తాను పైనుంది. సింధు జలాల పంపకాన్ని ఏ దేశంతో నిలిపివేయాలని భారత్ తీర్మానించుకుంది అంటే సింధు జలాలు మనం ఎవరితో ఎవరితో పంచుకుంటున్నామో ఇది తెలిస్తే మీకు ఎవరితో నిలిపివేయాలని భారత్ తీర్మానించిందో మనకి ఈజీగా అర్థమైపోతుంది. సింధు అంటే ఎక్కడుందంటే ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది, దాదాపుగా పైన ఉంది. కాబట్టి మనకు ఎవరికి గొడవలు ఎక్కువగా ఉన్నాయి, ఏ దేశానికి ఎక్కువతో గొడవలు ఉన్నాయి అది ఒకసారి గుర్తు చేసుకోండి, మీకే అర్థమైపోతుంది. పాకిస్తాన్తోనే కదా, పాకిస్తాన్ ఆన్సర్ ఉంటుంది. ఒకసారి చూద్దాం పైన వెళ్ళి ఆన్సర్ ఏముందో. చూడండి ఆన్సర్ పాకిస్తాన్. ఇలా సింపుల్గా మీకు తెలియకపోయినా కూడా ఒకసారి ఊహించుకోండి, సింధు నది ఎక్కడుంది, సింధు జలాలు ఎక్కడున్నాయి, ఇట్లాంటివి మీరు కంపేర్ చేసుకున్నారంటే మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మీతో చెప్పేటప్పుడు మాత్రమే ఇది చదువుతున్నాను, ముందు నేను చదవలేదు. కాబట్టి నేనేం చెప్తానంటే మీరు ఈ కరెంట్ అఫైర్స్ లాంటివి ఏమరా అంటే మనకు జస్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అది ఫ్రెండ్స్ సింపుల్గా మనము ఏ దేశము ఏ రాష్ట్రంతో మనము జలాలను ఏ దేశంతో పంచుకుంటున్నాము ఇలాంటి సింపుల్ సింపుల్గా ఆలోచించుకొని మనము ఇలాంటివి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మనము ఇట్లాంటివి చదవము కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ చూసుకుంటే భారత్ తొలిసారిగా హాజరవుతున్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశానికి ఆతిథ్యమిచ్చిన దేశం ఏది? యుఏఈ. యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. భారత్ తొలిసారిగా హాజరవుతున్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం. నెక్స్ట్ చూసుకుంటే భారత్ దక్షిణ కొరియా బిజినెస్ సింపోజియం ఎక్కడ జరిగింది? సియోల్. మనం ఒక సింపుల్ లాజిక్ అయితే చెప్తాను, దీనికైతే ట్రిక్ అయితే ఎలా గుర్తుపెట్టుకోవాలో. భారత్ దక్షిణాఫ్రికా బిజినెస్ సమ్మిట్ అది సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే భారత్ బిజినెస్ సింపోజి అని చెప్పి ఇక్కడే ఇవ్వడం జరిగింది, సియోల్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఒక ట్రిక్ లాగా. పాస్పోర్ట్ ఇండెక్స్ 2019 నివేదిక జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్న దేశం ఏది? యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్ చూసుకుంటే దక్షిణ కొరియాలో జరిగిన 14వ ఎడిషన్ సియోల్ శాంతి పురస్కార వేడుకలో పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? నరేంద్ర మోడీ అందుకున్నారు. 46.6 మిలియన్ల పెరుగుదల లోపం ఉన్న శిశువులతో గ్లోబల్ న్యూట్రిషియన్ రిపోర్ట్ ఇండెక్స్లో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? భారత్. వరుసగా 4వ సారి గ్లోబల్ టాప్ ఎంప్లాయర్లో అగ్రస్థానం దక్కించుకున్న సంస్థ ఏది? టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. టీసీఎస్ వచ్చి వరుసగా 4వ సారి గ్లోబల్ టాప్ ఎంప్లాయర్లో అగ్రస్థానం దక్కించుకుంది. ఈ మధ్య చూసుకుంటే టీసీఎస్ వాటా కూడా, షేర్స్ వాటా కూడా బిజినెస్ చాలా బాగుంది అని చెప్పి టాప్ ప్లేస్లో, ఇండియాలోనే సాఫ్ట్వేర్ రంగంలో టాప్ ప్లేస్లో టీసీఎస్ కొనసాగుతుంది ఫ్రెండ్స్, ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆర్బీఐతో పాటు ఏ బ్యాంక్ $75 బిలియన్ స్వాప్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏ బ్యాంక్ $75 బిలియన్ స్వాప్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది? బ్యాంక్ ఆఫ్ జపాన్.
బ్యాంక్ ఆఫ్ జపాన్తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ ముడి చక్కెరను 5 ఏళ్లలో తొలిసారి కొనుగోలు చేసిన దేశం ఏది? ఇరాన్. కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్, ఇక్కడ ఒక బిట్ వచ్చింది అనుకోండి మీరు, కేరళ ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కేరళ ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరు ఇక్కడ ఉన్నా చూడండి, పినరాయ్ విజయన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య ఎగ్జామ్స్లో ఎట్లా ఇస్తున్నారంటే ఈ పక్క రాష్ట్రాలు ఈ పక్క ముఖ్యమంత్రులు ఎక్కువగా అడుగుతున్నారు ఈ బిట్ అయితే. కాబట్టి మనకు ఒకటి మన ఆంధ్రప్రదేశ్ ఇలాంటివి అయితే మనము చెప్పగలము. పక్క రాష్ట్రాలు కూడా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కాబట్టి ఒకసారి మీరు ఇది చూసుకోండి, ఒకసారి ఇది చూసుకోండి సరిపోతుంది. ఈ ఒక్కటి తెలియడం వల్ల మీకు ఒక బిట్టే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి మీరు ప్రీవియస్ పేపర్స్ ఈ మధ్య ఎగ్జామ్స్ జరుగుతున్న పేపర్స్ చూస్తే అది మీకే అర్థమైపోతుంది. కాబట్టి ఒకసారి చూసుకోండి ఇట్లాంటివన్నీ. పినరాయ్ విజయన్ ఆవిష్కరించిన భారతదేశపు తొలి హ్యూమనాయిడ్ పోలీస్ రోబో పేరు కేపీ బాట్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, కేపీ బాట్ అనేది హ్యూమనాయిడ్ పోలీస్ రోబో పేరు. ఖచ్చితంగా అడిగే బిట్ ఫ్రెండ్స్, 100% ఛాన్సెస్ ఉన్నాయి బిట్ అడగడానికి. ఈ మధ్య చాలా వాటిల్లో చూశాను ఈ బిట్ని అడుగుతున్నారు. తొలి హ్యూమనాయిడ్ పోలీస్ రోబో పేరు ఈ మధ్య ఈ దీన్ని ఆవిష్కరించడం జరిగింది. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, కేపీ బాట్ దీని పేరు. కేరళ పోలీస్ అనుకోండి, కేరళ పోలీస్ బోట్ అంటే రోబోట్, కేరళ పోలీస్ రోబోట్ దాని పేరు. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఎలా చేస్తారంటే, కేరళ పోలీస్ హ్యూమనాయిడ్ పోలీస్ అని ఉంది కదా, హ్యూమనాయిడ్ పోలీస్ ఇలాంటి బిట్ అడిగినప్పుడు ఏమని గుర్తుపెట్టుకుంటారంటే కేపీ బాట్. ఎవరు దీన్ని ఆవిష్కరించారు? పినరాయ్ విజయన్. ఎవరితను? కేరళ ముఖ్యమంత్రి. దీని పేరేంది? కేపీ బాట్, కేరళ పోలీస్ రోబోట్. అలా గుర్తుపెట్టుకోండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారు కానున్న కొత్త F1 ఫైటర్ జెట్ను ఆవిష్కరించిన దేశం ఏది? అమెరికా. అత్యంత అరుదైన కాన్వాక్స్ వెంటెడ్ హార్నెడ్ జాతి ఎరుపు రంగు కప్పను శాస్త్రవేత్తలు ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? అరుణాచల్ ప్రదేశ్. ఎరుపు రంగు కప్పను అరుణాచల్ ప్రదేశ్లో కనుగొన్నారు. వాతావరణ మార్పు కారణంగా అంతరించిన ప్రపంచపు తొలి క్షీరదం అయిన గోధుమ రంగు ఎలుక బ్రాంబుల్ కే మెలోమిస్ ఏ దేశానికి చెందినది? ఆస్ట్రేలియా. ఏ రంగు? గోధుమ రంగు. గోధుమ రంగు కలిగిన అంతరించిపోయిన క్షీరదాల్లో ఒక జాతి. ఆ జాతిని ఎక్కడ కనుగొన్నారు అంటే ఆస్ట్రేలియాలో కనుగొన్నారు. అలాగే ఎరుపు రంగు కప్పను ఎక్కడ కనుగొన్నారు అంటే ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్లో. కోతిని వచ్చే ఏడాదికి వర్మిన్గా ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ వర్మిన్ అంటే పంట నాశిని అని చెప్పి అర్థమని అని ఉంది. కొత్తగా ఏర్పాటైన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? తరుణ్ శ్రీధర్. జస్టిస్ ఉమానాథ్ సింగ్ తొలి లోకయుక్తగా ఏ రాష్ట్రానికి నియమితులయ్యారు? నాగాలాండ్. నేషనల్ బుక్ ట్రస్ట్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? గోవింద్ ప్రసాద్ శర్మ. BCCI బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా BCCI తొలి అంబుడ్స్మెన్గా సుప్రీంకోర్టు ఎవరిని నియమించింది? డికే జైన్. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో
హయ్యెస్ట్ క్యాచ్ ఆఫ్ ఎ క్రికెట్ బాల్తో సరికొత్త గిన్నీస్ ప్రపంచ రికార్డు నెలకొల్పిన అలీసా హేలీ ఒక్క నిమిషం. ఏ దేశానికి చెందిన క్రీడాకారిణి? ఆస్ట్రేలియా. దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ను గెలిచిన మొదటి ఆసియా జట్టుగా ఆవిర్భవించిన జట్టు ఏది? శ్రీలంక. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ను గెలిచిన మొదటి ఆసియా జట్టుగా ఆవిర్భవించిన జట్టు శ్రీలంక. అంతర్జాతీయ టీ ట్వంటీ చరిత్రలో 4 బంతుల్లో 4 వికెట్లు తీసిన తొలి బౌలర్గా ఆవిర్భవించిన రషీద్ ఖాన్ ఏ దేశానికి చెందినవాడు? ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ అందరూ రషీద్ ఖాన్ అంటే ఇంగ్లాండ్ పెట్టే అవకాశం ఉంది. తను ఇంగ్లాండ్కి క్రికెట్ ఆడుతాడు బట్ ఇంగ్లాండ్ దేశస్థుడు కాదు. రషీద్ ఖాన్ వచ్చి మనం ఒకసారి చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ దేశస్థుడు. రషీద్ ఖాన్ ఏ దేశానికి చెందినవాడు అంటే ఆఫ్ఘనిస్తాన్. కన్ఫ్యూజ్ అయ్యేదానికి ఇట్లాంటి బిట్లు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రషీద్ ఖాన్ అంటే అందరూ గుడ్డిగా ఇంగ్లాండ్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఆలోచించండి, ఏ దేశానికి చెందినవాడు అంటే ఆఫ్ఘనిస్తాన్, ఏ దేశానికి క్రికెట్ ఆడుతాడు అంటే ఇంగ్లాండ్. ఐసీసీ మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ కు ఏ దేశం ఆతిథ్యమివ్వనుంది? ఆస్ట్రేలియా. 2019 ఫిబ్రవరి 22న జరుపుకున్న వరల్డ్ థింకింగ్ డే నేపథ్యం నాయకత్వం లీడర్షిప్. 91వ అకాడమీ అవార్డుల్లో ఎక్కువ అవార్డులు దక్కించుకున్న చిత్రం బొహీమియన్ రాప్సోడీ 91వ అకాడమీ అవార్డులో బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అవార్డు దక్కించుకున్న తొలి సూపర్ హీరో చిత్రం బ్లాక్ ప్యాంథర్. ఉత్తమ చిత్రం విభాగంలో ఆస్కార్ పురస్కారాన్ని దక్కించుకున్న చిత్రం గ్రీన్ బుక్. ఇది ఎక్కువగా అడిగే అవకాశాలు ఉన్నాయి. గ్రీన్ బుక్, పచ్చ పుస్తకం అని గుర్తుపెట్టుకోండి. ఆస్కారు అత్యుత్తమ చిత్రం విభాగంలో పురస్కారాన్ని దక్కించుకున్న చిత్రం వచ్చి గ్రీన్ బుక్, పచ్చ పుస్తకం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ఏదో ఒకటి గుడ్డి గుర్తుగా మనం కొత్తగా ఉంది కదా పేరు, పచ్చ పుస్తకం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. గ్రీన్ బుక్ అనే చిత్రం వచ్చి ఆస్కార్లో ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది, ఆస్కార్ అవార్డుని. మైనర్ అటవీ ఉత్పత్తుల మద్దతు ధర ఎంఏఎఫ్పిల వాల్యూ చైన్ అభివృద్ధి కోసం ఇటీవల కేంద్ర గిరిజన శాఖ మంత్రి జువల్ ఓరం ప్రారంభించిన కనీస మద్దతు ధర ఎంత? పేరు వన్ ధన్. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కొత్త రైల్వే జోన్ను ఏ రాష్ట్రానికి ప్రకటించారు? అంటే ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఎక్కడ ప్రకటించారు అంటే వైజాగ్, విశాఖపట్నం జోన్గా ప్రకటించడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న బిట్. ఆంధ్రప్రదేశ్లో కొత్త రైల్వే జోన్గా ప్రకటించడం జరిగింది ఆంధ్రప్రదేశ్కు. అది ఎక్కడ అంటే వైజాగ్. దీన్ని నాకు కరెక్ట్గా తెలీదు, ఈస్ట్ కోస్ట్ అంటారో ఈస్ట్ ఏదో అంటారు, నాకు కామెంట్ అయితే చేయండి. మీకు ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి, లేకపోతే నేను కామెంట్లో పిన్ చేస్తాను అది ఏ రైల్వే జోనో. రైల్వే జోన్ పేరు కూడా ఉంది, వాల్తేరు జోన్ని సపరేట్ చేయడం జరిగింది. ఈ వైజాగ్లో ఒక జోన్ అయితే ఇవ్వడం జరిగింది, ఒరిస్సాకు ఒక జోన్ అయితే పోవడం జరిగింది. మెయిన్ పార్ట్ అంతా అక్కడ పోవడం వల్ల మనకు ఇక్కడ ఈ జోన్ వల్ల ఎక్కువ లాభం కూడా లేదు అని చెప్పి చాలా గొడవ అయితే చేయడం జరిగింది. ఈ జోన్ వల్ల మనకు ఎటువంటి లాభం లేదు,
దీనికి సంబంధించిన ఎగుమతులు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సంబంధించిన అంతా వాల్టేర్ డివిజన్లో వెళ్ళడం జరిగింది. మనకు ఓన్లీ ప్యాసింజర్స్ సంబంధించిన ఇదే మనీనే ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి ఈ జోన్ వల్ల మనకు ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పి ఆ మధ్య దీంట్లో అసెంబ్లీలో చాలా చాలా గొడవలు అయితే జరిగింది. అది మనకు వైజాగ్ ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి బిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్, ఖచ్చితంగా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఈ 6 మంత్స్లోనే జరిగింది కాబట్టి ఎక్కువ అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత ప్రెస్ చేసి చెప్తున్నాను, ఎందుకంటే ఇట్లాంటి బిట్స్ ఖచ్చితంగా 100% అడగచ్చు. 1 మార్క్ ఎందుకు పోగొట్టుకోవాలి అని చెప్పి చెప్తున్నాను. ఈజీ కదా, మనము ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కాబట్టి చెప్తున్నాను. సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ నేషనల్ యూనిట్గా భారతదేశంను అభివృద్ధి చేయడానికి క్యాబినెట్ ఆమోదించిన పాలసీ పేరు నేషనల్ పాలసీ ఆన్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ 2019. దివ్యాంగుల సాధికారికత విభాగం దీన్ దయాళ్ డిజేబుల్డ్ రిహాబిటేషన్ స్కీమ్పై జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్, న్యూఢిల్లీ. నెక్స్ట్, 79వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ IHC ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్కు ఆతిథ్యమిచ్చిన నగరం ఏది? భోపాల్, మధ్యప్రదేశ్. భోపాల్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉంది. మధ్యప్రదేశ్ క్యాపిటల్ ఏది? భోపాల్. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ 79వ కాంగ్రెస్కు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది అంటే భోపాల్, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లోని భోపాల్ ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణం పర్యావరణ మార్పుల శాఖ మంత్రి హర్షవర్ధన్ 7 భాషల్లో ప్రారంభించిన గీతం ఏది? ప్లాస్టిక్ వ్యర్థరహిత భారతదేశం. డ్రైవర్లకు ఉచిత ఆరోగ్య సంరక్షణను అందించడానికి ఆయుష్మాన్ భారత్ ఏ రవాణా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఊబెర్ తెలుసు కదా, యూబర్ అంటాము. ఇది తెలుగులో ఊబెర్ అని ఇవ్వడం జరిగింది. యూబెర్, ఓలా తెలుసు కదా. ఇలాంటి సంస్థల్లో యూబర్తో డ్రైవర్లకు ఉచిత ఆరోగ్య సంరక్షణ అందించడానికి ఆయుష్మాన్ భారత్ ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే, ఇటీవల జాతీయ భద్రత మండలి సమావేశం ఏ రాష్ట్రం కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగింది? న్యూఢిల్లీ. దేశంలోని సహజ వాయువు అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఆవిర్భవించిన రాష్ట్రం ఏది? త్రిపుర. సహజ వాయువు, న్యాచురల్ గ్యాస్ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశం వచ్చి త్రిపుర. ఎక్కువగా ఇక్కడ ఇది ఉత్పత్తి అవుతోంది. నెక్స్ట్ చూసుకుంటే, ఆజాదీకే దివానే మ్యూజియం ఎక్కడ ప్రారంభమైంది? న్యూఢిల్లీ. ఆజాదీకే దివానే మ్యూజియం ఎక్కడ ప్రారంభమైంది అంటే న్యూఢిల్లీ. జాతీయ వార్షిక గ్రామీణ పారిశుద్ధ్య సర్వే ప్రకారం ఎంత శాతం భారత గ్రామీణ కుటుంబాలకు మరుగుదొడ్ల సదుపాయం ఉంది? ప్రస్తుతం 96.5% ఉంది. యాంటీ మైక్రోబియల్ డ్రగ్స్ రంగంలో సహకారం కోసం భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? స్వీడన్. నెక్స్ట్ చూసుకుంటే, పునరుత్పాదక శక్తి రంగంలో సహకారానికి భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? తజకిస్తాన్. విశ్వాస కల్పన చర్యల్లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ మధ్య త్రిపురలో జరిగిన ఎక్సర్సైజ్ పేరు ఏమిటి? మైనమతి మైత్రి ఎక్సర్సైజ్.
దాని పేరు మైనమతి మైత్రి ఎక్సర్సైజ్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే, ఏ దీవులపై యూకే సార్వభౌమాధికార వాదనను ఐక్యరాజ్యసమితి తిరస్కరించింది? చాగోస్ ఐలాండ్. నెక్స్ట్ చూసుకుంటే, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ 46వ విడత సమావేశానికి ఆతిథ్యమిచ్చిన దేశం ఏది? అబుదాబి, యుఏఈ. ఇస్లామిక్ కోఆపరేషన్ 46వ విడత సమావేశానికి ఆల్రెడీ చెప్పడం జరిగింది, బిట్ రావడం జరిగింది, మళ్ళీ రావడం జరిగింది. అక్కడ యుఏఈ అని, ఓన్లీ యుఏఈ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ టోటల్గా చూసుకుంటే యుఏఈలోని అబుదాబిలో ఇది జరిగింది అని చెప్పి క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే, 2019 ఉత్తర కొరియా అమెరికా సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? వియత్నాం. సంప్రీతి 2019 ఉమ్మడి సైనిక వ్యాయామం ఏ దేశాల మధ్య జరిగింది? భారత్, బంగ్లాదేశ్. గ్లోబల్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే 2018లో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? భారత్. ఈఏఎస్సి రిఫార్మ్ ఇండెక్స్ పై బీసీజీఐబిఏ నివేదిక ప్రకారం అగ్రస్థానం దక్కించుకున్న ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏది? పంజాబ్ నేషనల్ బ్యాంక్, పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్. ప్రపంచంలో అత్యంత నైతిక సంస్థగా గుర్తింపు పొందిన సంస్థ ఏది? టాటా స్టీల్. భారతదేశంలో తొలిసారిగా దేశీయంగా తయారైన 4G 5G సెమీ కండక్టర్ చిప్స్ను ఆవిష్కరించిన సంస్థ ఏది? సిగ్నల్ చిప్. ఆంధ్రప్రదేశ్లో కోస్తా ప్రాంతంలోని ఏ బేసిన్లో శాస్త్రవేత్తలు మిథేన్ హైడ్రేట్ను కనుగొన్నారు? కృష్ణా గోదావరి బేసిన్, కేజీ బేసిన్ అంటారు దీన్నే, కేజీ బేసిన్ అంటారు, కృష్ణా గోదావరి బేసిన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఈ మధ్య ఒక ఎగ్జామ్ కూడా ఇవ్వడం జరిగింది, బాగా గుర్తుపెట్టుకోండి. కేజీ బేసిన్, కృష్ణా గోదావరి బేసిన్లో మీథేన్ హైడ్రేట్ కనుగొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రాన్స్ క్యాథేటర్ ఆరోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం తమిళనాడు. శ్రీ శక్తికాంత్ దాస్ రాజీనామా తర్వాత 15వ ఫైనాన్స్ కమిషన్ అభ్యర్థిగా ఎవరు నియమితులయ్యారు? అజయ్ నారాయణ్ ఝా. సెనెగల్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? మ్యాకీసల్. వెనకబడిన తరగతులు జాతీయ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కౌశలేంద్ర సింగ్ పాటిల్. నేషనల్ ఆర్టిజన్స్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? వెంకట రమేష్ బాబు. నేషనల్ ఆర్చీఫ్స్ ఆఫ్ ఇండియా డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారంటే వెంకట రమేష్ బాబు. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ప్రపంచకప్కు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది అంటే న్యూఢిల్లీ, భారత్. అంతర్జాతీయ క్రికెట్లో 506లు మార్క్ను చేరుకున్న తొలి క్రికెటర్ క్రిస్ గేల్. 2021 వరల్డ్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్గా ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది అంటే ఆస్ట్రేలియా. అంతర్జాతీయ T20లో తన 50వ సిక్స్ ద్వారా అంతర్జాతీయ క్రికెటర్లో 356లు సాధించిన తొలి క్రికెటర్ ఎంఎస్ ధోని. క్రికెట్ సేవలకు గాను ఏ ఇంగ్లాండ్ క్రికెటర్ను నైట్ హుడ్ ప్రదానం చేశారు? అలెస్టర్ కుక్. కుక్కు నైట్ హుడ్ అయితే ప్రదానం చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఉన్న అప్డేట్స్. అయితే ఒక 10 బిట్లు అయితే స్కిప్ చేస్తున్నాను. ఎందుకు స్కిప్ చేస్తున్నాను అంటే, అందరూ లాస్ట్ దాకా చూస్తున్నారా లేదా, అందరికీ ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పి నాకైతే తెలీదు. కాబట్టి ఈ 10 బిట్లు స్కిప్ చేస్తున్నాను. ఈ లాస్ట్ దాకా చూశారు అంటే
నాకు కామెంట్ చేయండి, లాస్ట్ దాకా చూస్తున్నాం, అట్లాంటి లాస్ట్ ఎక్కడ స్కిప్ చేయకండి అని చెప్పి నాకైతే ఒక కామెంట్ చేయండి, చూస్తున్నామని చెప్పి లాస్ట్ దాకా చూస్తున్నామని చెప్పి కామెంట్ అయితే చేయండి. నేను నెక్స్ట్ వీడియో నుండి లాస్ట్ దాకా అయితే చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జీకేకి సంబంధించిన క్లాస్ అయితే. ఇక్కడ దాదాపుగా 80-90 బిట్లు అయితే మనం డిస్కస్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. డైలీ మన ఛానల్లో ఇలాంటి అప్డేట్స్ అయితే ఉంటాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే కింద డిస్క్రిప్షన్లో 50 రూపీస్ వచ్చే ఒక యాప్ లింక్ అయితే ఉంది, డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టెంట్గా మీ అకౌంట్లో 50 రూపీస్ అయితే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.